తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా ఈరోజు ఖమ్మం టౌన్లో చూసుకున్నట్లయితే మున్నేరు వాగు గత 2 రోజుల క్రితం భారీగా ఎనుడలేని విధంగా వరద ప్రవాహం రావడం జరిగింది. ఈ వరద ప్రవాహంలోనే మున్నేరు వాగు పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న పూర్తి స్థాయి ఇల్లు మొత్తం కూడా కొట్టుకుపోయిన సంఘటన నెలకొంది. దీనిలో భాగంగానే గత 3 రోజుల నుండి ఇల్లు వరదలో చిక్కుకొని ప్రాణాపేస్తుల్లో ఉన్నా కూడా ఎటువంటి అధికారం రాలేదని ఇక్కడ చెప్తున్న వారి మాటలు. ఇంకో విషయం చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఇళ్లలో ఉన్న వస్తువులు కానీ బట్టలు కానీ నగదు కానీ డబ్బులు కానీ కొట్టుకుపోయిన చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం మున్నేరు వాగు పక్కన ఉన్న ఇక్కడ పెద్ద తండాలో ఉన్నాం. ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ వరద నేపథ్యంలో భాగంగా సుమారు మీకు ఎంత ఆస్తి నష్టం వాటిల్లో ఉంటుంది, ఏమి కొట్టపోయి ఉంటుంది, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మీ దగ్గరికి వచ్చిన సహాయాలు అందించారు, దాంతోపాటు కానీ ఇక్కడ విద్యుత్ కానీ మిగతా కొన్ని కొన్ని మీ ఆర్థిక విషయాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు మీ వద్దకు వచ్చినాయా లేదా రాలేదా? లేదు సార్, అది వరదకు వచ్చి మొత్తం ఇండ్లంతా మునిగిపోయాయి, సామాన్ అంతా నష్టమైంది, కరెంట్ లేదు. ఎవ్వరు కూడా ఇప్పటివరకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవ్వరు కూడా ఇటువైపు వచ్చి చూసే దాఖలాలు, ఇంట్లో పూర్తిగా సామాన్ బీరువాలతో సహా మంచాలతో సహా టీవీలు కంప్యూటర్ సిస్టమ్స్ అన్నీ కూడా కొట్టుకుపోయాయి. కనీసం ఆ సెంటర్ దాకా అసలు ఎవరు ఏంటి ఏంటి ప్రభుత్వం యొక్క విధానం ఏంటి, అధికారులు కూడా ఏదో టీవీల ముందు అక్కడక్కడ కనబడే తప్ప బాధితుల దగ్గరకు వచ్చి ఏ నష్టం జరుగుతుంది, మీకు ఏం కావాలి, ఏమని ఆదుకోవాలి, నడవడానికి రోడ్లు పోయాయి, బండ్లు కొట్టుకుపోయాయి, మా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇవాళ దాదాపుగా 4-5 లక్షల రూపాయలు నష్టపోయి మేము లబోదిబో మొత్తుకుంటున్నా కూడా అధికారులు మాత్రం కరెంటు సంభవించి 2 రోజులు అయిపోయింది, కరెంటు లేక విరవిల్లాడుతున్నాం, మోటార్లు కాలిపోయి అన్నీ కాలిపోయి బట్టలు కూడా అసలు ఒక్క వస్తువు కూడా లేకుండా మొత్తం కొట్టుకుపోయి ఉట్టిగా మేము వరదల్లో కొట్టుకుపోతామేమో అని పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వచ్చి చూసేసరికి ఘోరమైనటువంటి పరిస్థితి. అధికారులు ఇప్పుడైనా స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కొనసాగితే అధికారులు చూడండి, చుట్టుపక్క ఎక్కడ కూడా ఎంత ఇండ్లు గోడలు కూలిపోయాయి, చాలా నష్టం, ఎంత నష్టం అంటే అంచనాకి మించిన నష్టం జరిగింది. ఇప్పుడైనా అధికారులు కానీ మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదా మన రాజకీయ నాయకులు కానీ ఉట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయారట, దేనికండి ప్రయోజనం? బాధితులు మేము వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడతా ఉంటే తినడానికి తిండి లేదండి, వాటర్ లేవు, తినడానికి తిండి లేదు, పట్టించుకునే నాదులు లేడు, ఇటువైపు తిరిగే నాదులు లేదు. నేను 3 రోజుల నుండి ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మీ ద్వారా వాటికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అధికారులు తొందరగా స్పందించి ఈ నాయకులు ముగ్గురు మంత్రులు ఉన్నారు దేనికండి పేరుకు చెప్పుకోవటానికి, ఏదైనా ఆదుకుందామని వద్దాము చూద్దాము, ఎంత నష్టం జరిగింది ఏంటి, అసలు ఆస్తి నష్టం అంచనా ఏమైనా ఉందా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏమైనా ఆదుకోగలుగుతామా లేదా, కనీసం తిరిగిన దాఖలాలు లేవు. మీ ద్వారా వారికి ప్రభుత్వానికి అధికారులకు మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మా వైపు చూడండి, మమ్మల్ని ఆదుకోండి, మేము పూర్తిగా మునిగిపోయాం, ఒక్క నయా పైసా గోళ్ళు బీరువాలు మంచాలు అసలు ఏమి లేవు, లోపలికి వచ్చి చూడండి మా పరిస్థితి ఎట్లా ఉందో. కరెంటు వాళ్ళకి ఫోన్ చేస్తారంటే వస్తాం వస్తాం అంటూ ఇంత మటుకు రాలేదు. ఇట్లా ఉంది ఇక్కడ తండ ఆర్టీసీ కాలనీలో. మీరు ఎంత చెప్పినా కూడా రోజన మా ఏడుపులు తప్ప వేరేది లేదు, దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం రేవంత్ చెప్తున్న మాటలు ఏంటంటే ఈ వరదలు వచ్చే వర్షం వస్తున్న కాడ నుంచి వరదలు వచ్చిన కాడ నుంచి కూడా డిప్యూటీ సీఎం కానీ ఇద్దరు మంత్రులు కానీ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారు, ప్రజల సౌకర్యాలు చూసుకుంటున్నారు, ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు చెప్పుకొస్తున్నారు, వారికి నిత్యం విత్ ఇన్ సెకండ్లోనే ఆర్థిక సాయం అందించాలని అదేవిధంగా భోజనాలు కూడా అందించాలని అధికారులు జారీ చేశారు. ఇప్పటివరకు ఇవన్నీ అప్పుడు డిప్యూటీ సీఎం చెప్పిన మన డిప్యూటీ సీఎం గారు కానీ మన తుమ్మల ఐశ్వర్యారు కానీ మన పొంగులి శ్రీనివాసరావు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారండి. ఇప్పటి వరకు ఏ మంత్రి కాదు కదా, ఏ అధికారి కనీసం ఈ మండలానికి సంబంధించిన పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ అధికారి ముఖం కూడా ఇటువైపు చూడలేదండి. ముగ్గురు మంత్రులు అంటారు ఆదుకోవడం కాదు కదా, అది అసలు తినటానికి తిండి తాగటానికి నీళ్లు లేవు, అన్నం లేదు, సామాన్లు చూస్తూ ఉన్నారు మొత్తం కొట్టుకుపోయాయి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాము, మా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎక్కడ మంత్రులు చెప్పిన విషయాలు ఎక్కడండి, ఎక్కడ అమల్లో వస్తున్నాయి, టీవీల ముందు చెప్పుకోవటం తప్ప యథార్థంగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం ఆదుకుంటున్నావు లేదా, లేకుంటే అధికారులకు వాళ్ళు ఉత్తర్వులు జారీ అధికారులు ఎవరైనా తిరిగి చూస్తున్నారు, అది కూడా దాఖలాలు ఉట్టి టీవీలలో చెప్పుకోవటం తప్ప ఇక్కడికి అధికారులు వచ్చి చూసి కనీసం ఏం జరుగుతుంది, మీకేమైనా కావాలి, అన్నం తిన్నారా లేదా, అన్నం తింటారా అని అడిగే నాదురు కూడా లేదండి. పస్తులు ఉన్నాం నిన్నటి నుండి, మరీ ఘోరం అంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం.
ఇప్పుడు చూసుకున్నట్లేదు అండి, ప్రజెంట్ మీ ఇల్లు మొత్తం టోటల్గా అందరి ఇల్లు కొట్టపోయినాయి. సుమారు మీ కొట్టపోయిన ఆస్తి ఎంత ఉంటుంది అండి మినిమం? నాకు నేను నా అంచనా ప్రకారం 4-5 లక్షల రూపాయలు పైనేనండి. ఎందుకంటే పిల్లల బట్టలు కానివ్వండి, బీరువాలు కానివ్వండి, మంచాలు కానివ్వండి, టీవీ అండి, పెద్ద టీవీ మా పిల్లలు కోరిక మీద తెచ్చుకున్నాము. తెచ్చుకొని 6 నెలలు కూడా కాలేదు. టీవీ కానివ్వండి, కంప్యూటర్లు ఇక్కడే ఉన్నాయి మీ కళ్ళ ముందు. టీవీలు కంప్యూటర్ మరీ ఘోరంగా అంటే ఘోరం, 4-5 లక్షల పైనే నష్టం జరిగింది. కనీసం నష్టమేం కానీ తిన్నారా బాబు, లేకుంటే తాగారా, మీకు ఏమైనా అవసరం ఉందా, మీకు ఏమైనా కావాలా, మీరు ఏమైనా తింటారా అనే నాదుడు లేదండి. వాళ్ళు ఉట్టిగా చెప్పడం మా 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 వరకే తప్ప అమలు మాత్రం చేసేది శూన్యం తప్ప ఏమీ లేదండి. మీరు చూస్తున్నారు మా పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనేది, మీరు అంతా గమనిస్తూ ఉన్నారు కాబట్టి. మేము ఇప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులకు కానీ మంత్రులకు కానీ, ఇటువైపు రండి ఒకసారి చూడండి. కరెంట్ లేక, ఏమీ లేక, తాగడానికి నీళ్లు లేక, తినడానికి దాదాపు 2-3 క్వింటాల బియ్యం మొత్తం నిండిపోతే బయట పారేసాం, సామాన్లు అంతా బయట పారేసాం. ఒక్క వస్తువు అంటే ఇంట్లో ఆ గోడలు తప్ప వేరే ఏది కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రజెంట్ మున్నేరు సంబంధించిన వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇల్లు కొట్టకపోయినా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగం చూస్తున్నట్లయితే వారి ఇల్లు ఇప్పుడు ఇంట్లో పోయి ప్రయత్నం చేద్దాం మనం. ఇంకా చూడండి, ఒకసారి పూర్తి స్థాయిలోని మున్నేరు వాగు పూర్తిగా ఉధృతంగా ప్రవహించడంతో ఇంట్లో బట్టల కాడుంచి, టీవీల కాడుంచి, వాళ్ళు వేసుకునే బంగారం కాంచి టోటల్ మొత్తం కొట్టబోయే పరిస్థితి ఏర్పడింది. అంతపాటు వాళ్ళు ఎప్పుడు ఉపయోగించే నిత్య ఉపయోగించే వాహనాలు కూడా కొట్టపోయని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా వారికి ఎప్పుడు కూడా ఈ గత 3 రోజుల నుంచి కూడా తినటానికి కానీ ఉండటానికి కానీ ప్రభుత్వం ఇటువంటి సౌకర్యం కల్పించలేదని చెప్పుకొస్తున్నారు. ఇంతేకాకుండా మళ్ళీ వీరికి కరెంటు కూడా రాలేదని వివరిస్తున్నారు. టీవీల ముందు మాత్రం మంత్రులు కానీ సీఎం కానీ ప్రతి ఒక్కరు కానీ అందరిని పరామర్శిస్తున్నాం, గత 3 రోజులు తిరుగుతున్నాం అని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ మాటలు చూసినట్లయితే ప్రజెంట్ మనం మున్నీరు చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వద్ద ఉన్నాం, మనం బాధితుల దగ్గర ఉన్నాము. చెప్పండి, ప్రజెంట్ మీకు ఈ వరద ప్రవాహం వల్ల ఎంత ఆస్తి నష్టపోయారు, అంత విధంగా ప్రభుత్వం మీకు ఎటువంటి సౌకర్యాలు కల్పించింది? మాకు ఎటువంటి సహాయం అయితే గవర్నమెంట్ నుంచి అయితే ఏం రాలేదండి. మాకు ఎటువంటి సహాయం అయితే రాలేదు. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా గవర్నమెంట్ మాత్రం వైఫల్యం మాత్రం చాలా చెందింది. ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ఏమాత్రం చేసింది లేదు. ఇంతకుముందు జరిగినప్పుడు కూడా కొత్త గొప్ప వాళ్ళు వీళ్ళు కొద్దిగా చేశారు హెల్ప్, కానీ ఈసారి మాత్రం గవర్నమెంట్ చాలా వైఫల్యం చెందింది. ఎటువంటి పరిణామాలు చేసినా కూడా గవర్నమెంట్ ఏమాత్రం ముందుకు రావటం కానీ, చేయటం కానీ, చూడటం కానీ, పరిస్థితుల్లో ఆలోచించడం చేయటం కానీ ఏది కూడా చేయట్లేదు. ఈ ప్రభుత్వం కొద్ది గొప్ప ఆలోచించి జరిగిన దానికి కొత్త కొంత నష్టం ఏమన్నా ప్రభుత్వం నుంచి చేయగలిగితే చేయాలని చెప్పి నా వినిపోయినాయి. ఓకే అండి, చూస్తున్నారు కదా ఇతని మాటల్లో అయితే పూర్తిగా ప్రభుత్వం అనేది వారికి ఎటువంటి సహాయం అందించలేదని చెప్పుకొస్తున్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడికి వచ్చి మీరు 2 సంవత్సరాలు అవుతుంది, మీ పేరేంటి? మీరు వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది, మీ పేరేంటి? ఇది ఓన్ హౌస్ లేకపోతే రెంట్ హౌస్ అనేది? సుమారు దీంట్లో ఎంత ఉంటుందండి అక్కడ చెప్పండి? దాదాపు చెప్పండి, దాదాపు 5 లక్షల దాకా అవుతుంది. 20-50 లక్షల దాకా నష్టపోయానండి. మా ఇంట్లో మొత్తం సామాన్లు పోయినాయి, ఇంట్లో పరిస్థితి ఏమి లేదు, మొత్తం అన్నీ పోయినాయి. అది వచ్చే ప్రభుత్వం వచ్చి చూసిపోయినా దాఖలా లేదు. ఇటు వచ్చిండ్రు పోయినరు, అది వచ్చి ఇక పట్టించుకున్న నాదు లేదు. వచ్చిండ్రు చూసిపోయిన నీళ్ళు మొత్తం ఇక పిల్లగాలు తీసిపోయి బిల్డింగ్ మీద నింపడం, ఏమి ఆధారం చేయలేదు మాకు. నువ్వు ఇక్కడ మొగాళ్ళ దాకా వచ్చినాయి, బిల్డింగ్ మీద దాటుకుండా పోయినాం. ఆడ పిల్లగారు పరిస్థితి చిన్న సంటి పిల్లగాళ్ళు ఉన్నారు, సంటి పిల్లగాళ్ళ పరిస్థితి ఏంది, కనీసం ఒక రోజు ముందు ఇన్ఫ్లెన్స్ తీసుకోవాలి కదా, తెల్లారి వచ్చి చూసుకోవాలి, ఆ రోజు వచ్చి చూసుకోవాలా, అది ఏంది వర్షం వస్తుంది ముందే చెప్పాలి మాకు. ఏం లేకుండా ఆగిపోయి ఉన్నారు. అది ఇక్కడ వచ్చే పరిస్థితి, ఈ వరద వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? ఇక్కడే ఉన్నారా లేకపోతే బయట ఉండి వచ్చి ఇక్కడ ఉన్నారా? ఇంట్లో ఉండి పైన బిల్డింగ్ మించి పోయినాడు, మొగాళ్ళ దాకా ఇక్కడ దాకా వచ్చింది, మనిషి వచ్చిన దాకా వచ్చింది. ఎన్ని రోజులు ఉన్నారు మినిమం రావమైంది మీరు? ఆ రోజు ఉన్నాం, రోజు మొత్తం ఉన్నాం. అధికారులు ఎవరు కూడా మీరు ఎవరు పట్టించుకోవాలి, ఎవరు రాలేదు. మరి ఎప్పుడు దిగారు మీరు? మీరు తెల్లారి తిన్నాం. మీకు తిండి అయినా ఎవరు ఇచ్చారు మరి? మీకు తిండి అంటే అదో రోజు మేము వండుకొని పోయిన పొద్దున ఇక్కడ దాకా వచ్చి గబాకు వచ్చి పిల్లగాలు ఎగుచుకుంది. సంటి పిల్లగాలు ఉన్నారు, మా ముగ్గురు సంటి పిల్లగాలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నది. ఇంకా ఆ పరిస్థితి అసలు గబాగా ఎక్కించుకొని ఆ బిల్డింగ్ మీద ఉన్నాం. చూస్తున్నారు కదా పెద్ద, చెప్పండి పెద్దన, ప్రజెంటు మీ ఇల్లు మొత్తం కొట్టపోయింది మీరు చెప్పుకొస్తున్నారు. మీ ఇల్లు కొట్టపోయిన నేపథ్యంలో భాగంగా ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, అంటే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఓడి మాకు ఉత్సవం వచ్చిన కాడికి ఇంతవరకు మన దగ్గర ఎవరు రాలేదు, ఎవరు చూపెట్టలేదు, ఎవరు చేయలేదు. ఉత్సవం వచ్చే ఇంట్లో 12 అడుగులు నీళ్ళు వచ్చింది, ఇంట్లో మొత్తం నాశనం అయిపోయింది, ఏం లేదు. ఏం లేదు ఇంట్లో మొత్తం బియ్యం నూనె మొత్తం పోయి మళ్ళీ కొత్త సంసారం లాగానే తెచ్చుకోవాలి మొత్తం.
బట్టలు కూడా మొత్తం ప్రభుత్వాన్ని మీరు ఏమడుగుతున్నారు ప్రజెంట్? ఇప్పుడు మాది నష్టపరిహారం ఏమైనా ఇస్తే తీసుకుంటాం అంటున్నాము. ఇప్పుడు తింటానికి ప్రభుత్వం మీకు ఏమైనా అందజేస్తుందా? కరెంట్ కానీ లేకపోతే అధికారులు రావడం కానీ రాజకీయ నాయకులు మీరు మిమ్మల్ని పరామర్శించారా వచ్చి? మాదే ఎవరికి ఎవరు రాలే, మాదే ఎవరు ఏమి ఇవ్వలేదు. తాగటానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు, తాగటానికి నీళ్ళు లేవు ఇక్కడ, తాగటానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు. కుక్క చచ్చిపోయి రోజు చూడ పడి ఎక్కడ ఉంది, మురిగిపోతుంది, వాసన వస్తుంది. అసలు ఈ మురికి నీళ్ళకే ఏమంటే జబ్బులు వస్తాయి. దానికి వచ్చి ఏమంటే తీసేటోళ్ళు లేడు, ఇంకా వచ్చేటోడు లేడు, చూసేటోడు లేడు. మొత్తం మొత్తం నాకు చాలా నష్టం వచ్చేసింది. చూస్తున్నారు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, వరదలు వచ్చే టయానికి అధికారులు మాకు ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, సడన్ గా వరద వచ్చేసింది, మీ ఇంట్లో ఉండిపోయినాము. వరద వచ్చిన క్రమంలోనే భయపడి మొగాలోతు మాకు భుజాలోతు వరద రావడంతో డాబాల పైకి ఎక్కాము. కింద ఏదైతే మేము పొద్దుపూట వండుకున్నామో అవి తీసుకుని పైన 20 పర్వర్స్ అంటే ఒక రోజు మొత్తం కూడా మేము డాబా మీదే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంటిపిల్లలు వేసుకొని మరి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాతకి అధికారులు ఇంతవరకు రాజకీయ నాయకులు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు, ముగ్గురు మంత్రులు కానీ దాంతోపాటు కానీ రాజకీయ మళ్ళీ అధికారులు కానీ ఎవరు కూడా వచ్చిన దాఖనాలు లేవని చెప్పుకొస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా కొట్టుకుపోయినాయి, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. మేము ఓన్లీ ఇప్పటి వరకు నేను మొన్నటి నుంచి వేసుకున్న బట్టల మీదే జీవిస్తున్న పరిస్థితి నెలకొంది. తక్షణమే అధికారులందరూ కూడా ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని కోరుకున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే వరద ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు అందరూ కూడా ఇళ్లలే ఉన్నారు. డాబాల పైన ఉన్న తర్వాతకి వరద ఎప్పటికీ తగ్గిపోయేసరికి రాత్రి మొత్తం 24 అవర్స్ మొత్తం కూడా డాబాల పైన నిద్రించి వరద తగ్గిన తర్వాతకి అందరికీ ఇందుకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఈ డాబాపై ఉన్నారు కాబట్టి కింద ఉన్న వస్తువులు మొత్తం కూడా కొట్టపోవడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే వాళ్ళు ప్రజెంట్ కొట్టపోయిన బట్టలన్నీ కూడా మళ్ళీ తెచ్చుకొని ఉతుక్కుంటున్నారని చెప్పుకోవచ్చు. అసలు చూసుకున్నట్లయితే చెప్పండి మేడం, ప్రజెంట్ ఈ వరద వచ్చిన తర్వాతకి మీ దగ్గరికి ఎటువంటి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వచ్చింటారా మేడం? రాలేదండి, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు. ప్రజెంట్ మేడం ఈ ఇప్పుడు మీ ఇల్లు మొత్తం కూడా ఎంత నష్టపోయిన టోటల్ కొట్టపోయినందుకు? 2-3 లక్షల వరకు నష్టం వచ్చింది. మీ దగ్గరికి మున్సిపాలిటీ అధికారులు కానీ లేకపోతే ఆర్థిక సాయం చేయడం కానీ లేకపోతే ఈ భోజనం ఇవ్వడం కానీ జరిగిందండి? లేదండి, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. మన మంత్రులు ఎవరు రాలేదండి? మంత్రులు ఎవ్వరు వచ్చి చూడలేదు అసలు ఎవ్వరు. చూస్తున్నారు కదా, ఇంత వరద ప్రవాహంలో ఇల్లు మొత్తం కొట్టకపోయినా కూడా ఇక్కడ ఒక మంత్రి కానీ లేదా స్థానిక అధికారులు కానీ లేకపోతే మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరూ కూడా వచ్చి ఇలా సౌకర్యాలు కల్పించలేదని బాధాకరమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం ముందుకొచ్చి నేను ప్రెస్ మీట్లో ప్రకటించిన 10,000 రూపాయలు కానీ ఆర్థిక నష్టంతో పాటు వాళ్ళకి పోషాహారం అందించాలని క్యూన్యూస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కెమెరామెన్ ప్రకాష్ తోటి, ఖమ్మం నుండి వినోద్ కుమార్. ఇప్పుడు ప్రజెంట్ మనం వంటి దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ మున్నేరు వాగు పూర్తి స్థాయిలో రావడం వల్ల ఎంత నష్టం జరిగిందమ్మా మీకు? దాదాపు మాకు మొత్తం లాస్ అయ్యింది సార్. మేము కట్టుబట్టలతో మిగిలాం. మాకు ఒంటి మీద వేసుకోవడానికి బట్టలు కూడా లేకపోతే రాత్రి వెళ్ళి మా చుట్టాలు దగ్గరలో ఉండే వెళ్ళాము. మొత్తం మాకు మేము సంపాదించుకుందంత లాస్ అయ్యాము సార్. చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి మున్నేరు పూర్తి స్థాయిలో ఎక్కువ రావడం వల్ల మీరందరూ కూడా ఎంత నష్టమని చెప్తున్నారు. ఇప్పటి వరకు మీ దగ్గర అధికారులు కానీ రాజకీయ నాయకులు వచ్చి ఆర్థిక సాయం చేశారమ్మా? మా దగ్గరికి ఇంతవరకు ఎవరు రాలేదు సార్. ఆర్టీసీ కాలనీలో ఉన్న లేడీస్ వాళ్ళు మాకు నిన్న ఫుడ్ తీసుకొచ్చి ఇస్తే, సప్లై చేస్తే అది తిన్నాము. ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. మార్నింగ్ ఒక బ్లీచింగ్ పౌడర్ ఇవ్వడానికి అది కూడా ఒక చిన్న డబ్బాతో పంచి పెట్టి వెళ్ళారు. ఇంతవరకు ఏ ఒక్కరు కూడా వచ్చి పలకరించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు అమ్మ ఇప్పుడు వరద వచ్చి మొత్తం కొట్టపోయినాయి కదా, మీరు ఎక్కడ పడుకుంటున్నారు? మీకు కరెంటు విద్యుత్ అన్నీ కూడా సౌకర్యంగా వస్తున్నాయి లేకపోతే ఇంతవరకు రాలేదా? కరెంట్ అయితే వచ్చిందండి. పడుకోవడం మాత్రం బంధువుల ఇంట్లో పడుకుంటున్నాం. ఇక్కడ పాములు తేళ్ళు అవన్నీ వచ్చాయి. చూసారు కదా మీరు మొత్తం ఇదంతా కొన్ని లక్షల్లో నష్టపోయాం. వచ్చి కూడా మేము రీసెంట్గా వచ్చాం, 1 నెల రోజులు అవుతుంది అంతే. 4 రోజుల్లోనే మేము మొత్తం సంపాదించుకుందంతా పోగొట్టుకున్నాం. మీరేం చేస్తారమ్మా? మా ఫాదర్ సింగరేణిలో చేస్తారండి. చూస్తున్నారు కదా ఇల్లు బాధ ఎలా ఉందంటే, ప్రజెంట్ గత 5 రోజులు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా మున్నీరు వాగు ఉధృతం పరించడం వల్ల ఇల్లు మొత్తం కూడా నీడ మునిగిపోయి సంపాదన మొత్తం కూడా కొట్టుకుపోయిందని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ కట్టుకోవడానికి కూడా బట్టలు లేని పరిస్థితుల్లోనే జీవిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి పడుకోవడానికి కూడా సరైన స్థలం లేక బంధువుంటి దగ్గర పడుకొని వస్తున్నారనేది వివరిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలోని కట్టుకోవడానికి బట్టలు లేక ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మురికి పట్టిన బట్టలు మొత్తం ఉతుక్కొని కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడని చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా
ప్రతి నియోజకవర్గంలోని భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల నేపథ్యంలో భాగంగా ఉన్న కాలవలు, వంకలు, అదేవిధంగా వాగులు వేరులై పారుతూ కొన్ని గ్రామాలు మునిగిపోవడం జరిగింది. ఈ మునిగిపోయిన భాగంలో చూసినట్లయితే ఖమ్మం జిల్లాలోని ఖమ్మం టౌన్లో ఉన్న మున్నేరు వాగు గత 30 సంవత్సరాల క్రితం నాటి వరద ప్రవాహం మరలా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఒక్కసారి ఈ వరద ప్రవాహం మున్నేరు వాగు పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని, అదేవిధంగా నగరాల్లోకి, వారి ఇళ్లలోకి వరద రావడంతో ప్రజలందరూ కూడా అల్లడి తల్లడి పడవలసిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రజెంట్ ఇక్కడ పెద్ద తండా దగ్గర ఉన్న మనం, అంటే మున్నేరు వాకి దగ్గరలో ఉంటుంది. వీళ్ళందరూ కూడా సొంత గృహాలు కావు, అందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి జీవనం కొరకు రెంటుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఒక్కసారి వరద రావడం వల్ల వీరికి ఎటువంటి నష్టం వాటిల్లింది, వీరి మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి అండి, ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇది ఏ నగరం అంటారు ఇక్కడ? ఇది సాయి ప్రభుత్వ నగర్. మీరేం చేస్తారు? నేను ఆటో డ్రైవర్, ఆటో వెళ్తా. నాకు సొంత ఆటో కూడా లేదు, నా దగ్గర ఆటో, ఇద్దరు ఆడపిల్లలు, మా బాపులు, మేము వచ్చేసి ఇళ్లలో పనిచేస్తారు. కంప్లీట్గా మొత్తం మునిగిపోయింది, అసలు ఏమి కూడా పనికొచ్చే పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ వరద ప్రవాహం వస్తుందని ముందస్తుగా మీకు అధికారులను ఇంటిమేషన్ మీకు అధికారులు ఇచ్చారా, లేదా వరద వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఎక్కడున్నారు, తదుపరి వచ్చిన తర్వాత మీరు మీ ఏరియా ఇంటికి వెళ్ళిపోయారు, లేకపోతే ఇక్కడే ఉన్నారా, ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, అంటే 24 అవర్స్ మొత్తం ఏడే ఉన్నారా, లేకపోతే ఈ వరద వచ్చిన తర్వాత ఇక్కడే ఉండి, లేకపోతే ఏరో ఇంటి దగ్గర ఉండి ఇక్కడికి వచ్చారా? ఈ వరద సమాచారం మాకు ముందస్తుగా తెలియదండి, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఇక 10 నిమిషాల్లో మున్నేరు వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లోటింగ్ పెరిగి ఇక్కడే ఉన్నాం. మేము పైకి ఎక్కేసాం, కింద మొత్తం అయిపోయింది, కింద మొత్తం మునిగేసింది, పైకి ఎక్కేసా. ఇక మా పిల్లలు మేము అసలు ఏమి, మాకు కనీస సహాయం ఏం లేదు, ఎక్కడ కూడా ఆహారం కానీ నీళ్ళు కానీ. 24 అవర్స్ కూడా మీకు భోజనం ఎవరు అందించారు మరి, మీకు తినడానికి ఏమండి? మరి ఇక తినడానికి ఏమి లేవండి, ఇక ఉన్నవి కూడా ఇదైపోయింది, ఏమీ లేవు. ఉన్నవి కూడా వండుకున్నతో సహా మొత్తం కూడా ఇచ్చిపోయింది. ఎవరు లేరు వచ్చి మనకు పరామర్శించి తిన్నవా తినలేదని అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. మరి సీఎం రేంద్రుడు ఏం చెప్తున్నారంటే, గత వరదలు వచ్చిన కాడ నుంచి కూడా 3 మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం, 2 మంత్రులు కూడా ఇక్కడ మున్నేరు ప్రజల ప్రాంతాలతో పర్యటిస్తూ వాళ్ళని కాపాడుతూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పుకొస్తున్నారు. మీకు ఎటువంటి సౌకర్యాలు అందినాయి అందలేదా? మాకు ఎటువంటి సౌకర్యాలు ఎక్కడ అందలేదండి, ఏమి అందలేదు, ఎవరు రాలేదు ఇక్కడికి, ఎటువంటి సహాయం కూడా లేదు ఇంతవరకు. కనీసం మాకు తినడానికి తిండి కాదు, మంచినీళ్ళ పరిస్థితి కూడా లేదు, మంచంత దారుణమైన పరిస్థితి అండి. మీరు ఒకసారి చూసుకుంటే అర్థమైపోద్ది. ఇది చూడండి, మేము బ్రతకడానికి వచ్చిన నేను ఒక ఆటో డ్రైవర్ని, నాకు సొంత ఆటో కూడా లేదు, నాది కిరాయి ఆటోని, అన్ని సర్టిఫికెట్లు, పిల్లల సర్టిఫికెట్లు, బట్టలతో, కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో ఇలా పరిస్థితి అధ్వానంగా ఉందండి, దారుణంగా ఉంది. ఏది కూడా కట్టుబట్టలు తప్ప ఏమి మిగలేదు. ఇలాంటి పరిస్థితి ఇక్కడికి ఎవరు పరామర్శకు రాలేదు. ఎవరు చెప్పండి అమ్మా, ప్రజెంట్ మీ డాడీ ఏమంటున్నారంటే, మాకు వరద వచ్చే విషయం మాకెవరికి తెలియదు ఓకేనా, అనుకోని విధంగా మేము ఇక్కడ వరదలో చిక్కుని పోయాము. గత 2 రోజులు మట్టి ఏమి తినకుండా ఇక్కడే ఉన్నాం మేము. మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా పోయిన అంటున్నారు, నిజమా కాదమ్మా? సర్టిఫికెట్స్ అయితే అసలు మావన్నీ తడిచిపోయినాయి. మేము వచ్చేసరికల్లా మొత్తం చినిగేటట్టే ఉన్నాయి అన్ని. ఏంలో బుక్స్, బట్టలు, మేము వేసుకున్న బట్టలు తప్ప అన్నీ తడిచిపోయాయి. యూజ్ అయ్యి ఒక్కటి కూడా లేవు. మా సామాన్లు అన్ని, ఫర్నిచర్ మొత్తం ఆగమయ్యాయి. ఇంట్లో ఉన్న సరుకులు అన్ని అసలు ఏం లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఖచ్చితంగా. అందరికీ మాకనే కాదు, ఇక్కడ ఉన్న అందరు ఈక్వల్ కాబట్టి అందరికీ చేయాలి. అందరు ఈక్వల్ కాబట్టి అందరికీ ఏదో ఒకటి చేస్తే తప్ప ఎవరు సాటిస్ఫై అవ్వలేరని తెలుసు. ఇప్పటి వరకు అయితే ఒక్కరు కూడా వస్తారు అని అన్నారు, కానీ ఎవరైతే రాలేదు తెలీదు, వస్తారో కూడా తెలీదు. వచ్చారంట నిన్న వచ్చి వెళ్ళిపోయారు, పాలేరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు ఇంకా తెలీదు, ఇటు అయితే రాలేదు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అయితే వచ్చారు అంతే, కలెక్టర్ వచ్చాడు, ఈసారి కలెక్టర్ కూడా రాలేదు. మరి ఏమవుతుందో కూడా తెలీదు ఈసారి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారంటే, వరద ప్రవాహం వస్తుందని ముందస్తుగానే మాకు ఎవరు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. మేము అందరం కూడా ఇళ్ళల్లే ఉన్నాము. ఉన్న తర్వాత వరద ప్రవాహం పెరుగుతుంటే కింద వండుకున్న వంటలు ఏమైనా ఉంటే కొన్ని పైకి పట్టుకెళ్ళి ఉంటూ ఈ 24 అవర్స్ కూడా పైనే, అంటే వర్షంలోనే నిద్రించామని చెప్పుకొస్తున్నారు. కిందకు వచ్చిన తర్వాత చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా కొట్టకపోయినవి. వాళ్ళ ఇద్దరు బిడ్డలు ఉన్న పిల్లగా, ఇద్దరు బిడ్డలు చదువుకుంటున్న సర్టిఫికెట్స్ మొత్తం కూడా వరదల్లో కొట్టపోవడం జరిగిందని, బుక్స్ కూడా కొట్టకెళ్ళి అని చెప్పుకొస్తున్నారు. దాంతోపాటు కానీ వారు ఏదైతే వండుకుంటారో, అవి బియ్యం మొత్తం కూడా చూడండి ఒకసారి, పూర్తి స్థాయిలోనే తడిసిపోయి దేనికి పనికిరాని విధంగా ఉన్నాయి. అంటే
ఇది చూసుకున్నట్లయితే వీళ్ళు ఎంతవరకు ప్రజెంట్ ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు నష్టపోయినది మనం వీళ్ళకి మనం వండుకున్న బియ్యంలో చెప్పుకునే చూసి చెప్పుకునే ప్రశ్న ఏర్పడింది. ఇంతవరకు కూడా ఇక్కడ ఒక మంత్రి కానీ ఇక్కడ మంత్రి కానీ అధికారులు కానీ ఎవరు వాళ్ళని చెప్పుకొస్తున్నారు. తక్షణమే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మా వద్దకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరిని వచ్చి మమ్మల్ని పరామర్శించి మాకు ఆర్థిక సాయం అందిస్తే తప్ప మేము జీవనం కొనసాగిస్తాం, లేకపోతే తప్ప మా ఇంట్లో కొట్టుకుపోయిన డబ్బులు అని చూసుకున్నట్టయితే మేము చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొస్తున్నారు. కెమెరామెన్ ప్రకాష్ తోటి, ఖమ్మం నుండి వినోద్ కుమార్.